సార్ మిగతా వాళ్ళ బయట మిగతా వాళ్ళు మధు మధు ముగ్గురు మాత్రమే లోపల రావాలి. మరి లోపల ఉంది ఏమంటారు? ఒక నిమిషం వాళ్ళు హ్యాండిక్యాప్ మన దెబ్బకు మీ వాళ్ళ సపరేట్ హలో. ఈరోజు ముఖ్యంగా జెడ్పీటీసీ నామినేషన్ కోసం ఇక్కడికి వచ్చినాం. అభ్యర్థులను కూడా తీసుకొచ్చి మా రాప్తా నియోజకవర్గం సంబంధించిన 6 మంది అభ్యర్థులు, అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గం సంబంధించిన 4 క్యాండిడేట్లు కూడా తీసుకొచ్చి ఇక్కడ నామినేషన్లు కూడా వేసినాం. ఈరోజు ముఖ్యంగా మనం చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా అరాచకాలు కూడా సృష్టిస్తున్నారు. ఈరోజు టీవీలో చూస్తుంటే ఎంతో భయంకరంగా ఉంది. ఆ రోజు పట్టాల రవి గారు చనిపోయినప్పుడు, బై ఎలక్షన్ జరిగినప్పుడు ఎంత ఘోరంగా ఉందో అంతకన్నా ఘోరంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ సీఎం గారైతేమి, మన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, లీడర్లు అందరూ చాలా రకరకాలుగా దౌర్జన్యాలు చేసి ఎవరిని కూడా నామినేషన్లు వేయకోకుండా వాళ్ళకి భయం ఉండేలాగా కూడా ఈరోజు చేస్తున్నది ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ద్వారా కూడా మనం చూస్తున్నాం. ఈరోజు గుంటూరు కానీ, విజయవాడ కానీ, ప్రకాశం కానీ, జిల్లాల వారిగా కూడా చూస్తే ఎక్కడ చూసినా అండి మాజీ ఎమ్మెల్యేలను కానీ, బుద్ధా వెంకన్న అంటే ఆయన సీనియర్ నాయకుడు, ఒక ఎమ్మెల్సీ గారిని ఆయన కూడా చిన్న అంటే ఆయన తప్పైంది కూడా జరిగింది. ప్రకారం అంటే అంత దౌర్జన్యాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు. ఈరోజు పార్టీకి, తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా ఈరోజు మా కార్యకర్తలు కానీ మా లీడర్లు కానీ అతి ఉత్సాహంగా ముందుకొచ్చి ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు అందరినీ కూడా గెలిపించుకోవాలని ఎంతో ఆనందంగా ముందుకు వస్తుంటే వాళ్ళని భయపెట్టించాలని ఆలోచనతో ఈ విధంగా కూడా చేయడం కూడా కరెక్ట్ కాదని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సీఎం గారు కూడా మేము తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మన జిల్లాలో అనంతపురం జిల్లా చూస్తే ఒక పక్క తాడపత్రి, ఇంకొకసారి ధర్మవరం, ధర్మవరం నియోజకవర్గంలో బత్తలపల్లి ఇంతవరకు గలాట్లు అనేది కూడా లేవు. బత్తలపల్లి మండలంలో మా కార్యకర్తలు, మా ఎంపీటీసీ అభ్యర్థులు వెళ్ళి నామినేషన్ వేసుకెళ్తుంటే అక్కడ పేపర్లు చింపేయడం, అతి దారుణంగా కొట్టడం, వాళ్ళని కూడా మీరు నామినేషన్ వేసేకి వీల్లేదు అని బయటకు పంపించడం, కొంతమంది ఆఫీసర్లు చెప్తున్నారు. ఈ భయంకరంగా ఎంతో రకరకాలుగా లోపలికి వచ్చిన తర్వాత నామినేషన్ పత్రాలు కూడా చింపేసేదే కాకుండా వాళ్ళు భయపెట్టేలాగా కూడా చేస్తున్నారు. ఎవరు ఎన్ని భయపెట్టినా, ఎవరు ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఇంటి దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా, వాళ్ళ కూతుర్ని కూడా భయపడిస్తున్నారు, వాళ్ళ అన్నదమ్ములను కూడా భయపడిస్తున్నారు. మీ వాళ్ళు నామినేషన్లు వేస్తున్నారు, రేపు పద్దెన చూసుకోండి అని చాలామంది వైఎస్ఆర్ లీడర్లు కూడా చెప్పింది. మీకందరికీ కూడా ఒక రికార్డు అయ్యేటి కూడా మీకు కూడా నేను చూపిస్తా దగ్గరలోనే. మరి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. ఈరోజు బత్తలపల్లి, అదేవిధంగా తాడమేరి, ఈ రెండు మండలాల్లో కూడా చాలా భయంగా ఉంటే నేను కూడా ఎస్పీ గారితో కూడా వెంటనే మాట్లాడినాం. మా వాళ్ళు నామినేషన్లు వేయకోకుండా తరం కొడుతున్నారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని పిలిపించి నామినేషన్లు వేస్తున్నారని ఎస్పీ గారు తెలియజేస్తే వెంటనే ఆయన స్పందించి అక్కడ పోలీసును కూడా పంపించింది కూడా జరిగింది. ఇంకా ఇంతవరకు అక్కడ నామినేషన్లు కూడా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు వేయలేదు. ఇప్పుడే టైం కూడా ఇస్తామన్నారు, టైం ఇచ్చిన తర్వాత నామినేషన్ వేసే పరిస్థితి ఈరోజు వస్తుంది. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థం కాలేదండి. ఎన్నోసార్లు ఎలక్షన్లు, నేను కూడా 3 ఎలక్షన్లు చూసాం, ఏ రోజు ఇంత దారుణంగా అయితే ఎక్కడ కూడా జరగలేదు. ఒక అనంతపురం జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు ఈరోజు మీరు ఫ్రీగా విడిచిపెట్టి భయం పెట్టుకోకపోతే చాలామంది మేము ఎక్కువ స్థానాలు జెడ్పీ చైర్మన్లు కానీ మున్సిపాలిటీస్ కూడా మేము కైవాసం చేసుకుంటామని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా మేము తెలియజేస్తున్నాం. మీరు దయచేసి మీ దౌర్జన్యాలు ఏదైనా ఉంటే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల్ని భయపెట్టించుకోండి, కానీ మా వాళ్ళని భయపడించినా మేము భయపడేటట్లు లేవు.
ప్రతి ఒక్కరు మీసం మెలేసి ఈరోజు నామినేషన్లు వేస్తున్నారని విషయం కూడా వైఎస్ఆర్ పార్టీ లీడర్లు చూడాలని కూడా ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నాం. ఇది ఎప్పుడూ ఉండదు, 4 సంవత్సరాలు మాత్రమే మీది ఉండేది. ఇంకా ఎప్పుడు పర్మనెంట్గా మీరే అనుకున్నారేమో, 4 సంవత్సరాలకే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి అంటే మీరే అన్నీ చూపిస్తున్నారు ఈ విధంగా గొడవలు చేయండి అని. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఓపిక్గా ఉన్నాడో అనేది ఒక్కసారి కూడా మీరు కూడా చూడాలని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం. మా సారు కన్నసాగు చేస్తే మీరు కూడా ఏమవుతారన్న ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయాలని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తూ, నిన్ననే ఎస్పీ గారిని కూడా కలిసాం. ఎస్పీ గారు కూడా బాగా స్పందించారు, వాళ్ళ డిపార్ట్మెంట్కి కూడా చెప్పమన్నాం. మేము కూడా రూరల్లో కానీ ఇటుకలపల్లి సీఐలు వీళ్ళు కానీ బెదిరించడం, వాళ్లే కండవాలేసుకొని మీరు నామినేషన్లు వేయొద్దు అని నేను మా కార్యకర్తలకి, మా ఎవరైతే ఎంపీడీసీ అభ్యర్థులు కానీ జడ్పీడీసీలు ఉన్నారో వాళ్ళని బెదిరించే పరిస్థితులు ఈరోజు పోలీసు కూడా దిగజారిందని ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ, ఇది కూడా కంట్రోల్ చేయమని నేను ఎస్పీ గారికి చెప్పాం. ఎస్పీ గారు కూడా కంట్రోల్ చేస్తామని సార్ కూడా చెప్పారు. ఎంతో ఇంతో ఎస్పీ గారికి అందరికీ వన్ సైడ్ లేకోకుండా జిల్లా కూడా అదుపులో పెట్టాలా, గొడవలు లేకోకుండా చూడాలని ఎస్పీ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇంతవరకు ఉండాలని కూడా తెలియజేస్తూ, ఏది ఏమైనా సీఏలు కూడా గుర్తించుకోవాలా, ఎప్పుడు ఈ ప్రభుత్వం పర్మనెంట్ ఉండదండి. మీరు కూడా ఒక ఉద్యోగస్తులు, మిమ్మల్ని కూడా మేము ఇబ్బంది పెట్టాలని ఉండదు. ఎవరికి న్యాయం అంటే వన్ సైడ్ చేయకోకుండా మీరు ఇరు పార్టీలు ఒకటే అని మీరు ముందుకెళ్లాలని ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను కోరుకుంటూ, ఏది ఏమైనా ఎవరు బెదిరించి దౌర్జన్యం చేసినా మేము కూడా ధైర్యంగా మా కార్యకర్త, మా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలో కూడా మేము కైవాసం చేసుకుంటాం, అన్నీ మేమే గెలుస్తాం నీకు భయంతో సీఎం గారు ఒకేసారిగా అందరినీ కన్ఫ్యూజ్ చేయాలని ఆలోచనతో అన్ని నామినేషన్లు ఒకేసారి, ఎలక్షన్లు కూడా 20 రోజుల్లోనే కంప్లీట్ చేయాలన్నారు. మీరు మందు పెడితే మందు కూడా అమ్మకూడదు అన్నారు. మరి ఈరోజు మీరు క్లోజ్ చేయండి మందు షాపులు, మీ బెల్ట్ మందు ప్రతి టౌన్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, గవర్నమెంట్వే నడుపుతుంది, మరి మీరు ఎందుకు అవి క్లోజ్ చేయలేదని మేము గవర్నమెంట్ కూడా మేము అడుగుతున్నాం. మీరు ఏ రోజు క్లోజ్ చేస్తే ఎవరు కూడా అవి తాగురు పెట్టరు. దయచేసి మా వాళ్ళు కానీ మా పార్టీకి సంబంధించిన మీ వాళ్ళనే డబ్బులు ఉన్నాయి, మందులు ఉన్నాయి. మేము పేదవా, మా పార్టీనే పేద పార్టీ, మేము డబ్బులు పంచేవాళ్ళం కాదు. మేము కూడా వెళ్ళి ఓటు అడిగి ఓట్లు వేయించుకొని మంచి మెజార్టీతో మేము గెలిచి వస్తామని ప్రత్యేకంగా మా అందరికీ లీడర్లందరూ కూడా ధైర్యంగా ఉండాలని మరొక్కసారి అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.